ఇప్పుడు మన మింట్రోల కాడికి పోదాం పాండ్రోల. నిజం చెప్తా అన్నా, నాకు మింట్రోల్ అనగానే బార్డర్ సినిమాల సందేశే ఆతే హే హమే తడుపాతే హే, ఇగో ఈ పాటనే యాదికి వస్తుంది. నాకు తెలియకుండానే వాడతా అంట, ఇప్పుడు కూడా నాకు తెలియకుండానే వాడిన. అయితే ఇప్పుడు మనము బార్డర్ కాడికి పోయి మన మింట్రోళ్లను జరసేపు కలుసుకొని వద్దాం. వాళ్ళే వాడతారట ఇని జై జవాన్ అనేసి మళ్ళీ వద్దాం రాండ్రి. ఫస్ట్ ఇదైతే చూడుర్రి. సందేశే ఆతే హై హమే తడపాతే హై వో చిట్టి ఆతీ హై వో పూచే జాతీ హై కి ఘర్ కబ్ ఆఓగే కి ఘర్ కబ్ ఆఓగే లిఖో కబ్ ఆఓగే కి తుమ్ బిన్ యే ఘర్ చూసిర్రా మన మింట్రోళ్ళు సందేశే ఆతా హే పాట ఎంత మంచిగా వాడుతాన్రు. కానీ ఏమన్న పాట నానొల్ల, ఇక వాళ్ళు వాడుతుంటే మింట్రోళ్ళ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు మురిసి ముప్పందమైతాండు. చేతుల షాయికోపు పట్టుకొని రెండు మూడు లైన్లు వాడినట్టు చేసిండు, కానీ వెనక సీరి జవాన్ వాడుతుంటే సంబరపడ్డాడు. అయితే రాజ్నాథ్ సింగ్ సారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాలలో టూర్ వేసి మింట్రోళ్ళను కలుసుకున్నాడు. ఇక వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటా ఎట్లా ముంగిటికి పోదాము, తుపాకులు ఏమన్నా సిలుం పట్టినాయా, ట్యాంకర్లు చక్కగా పనిచేస్తానయా అని అరుచుకున్నట్టున్నాడు. ఇక జవాన్లంటే ఏండ్లకేండ్లు ఇండ్లకు దూరంగా ఉంటారు కదా. ఇక రాజ్నాథ్ సింగ్ కనబడుతోనే బార్డర్ సినిమా పాట వాడి ఇంటిని దోస్తులను యాడ్ చేసుకున్నారు అదన్నట్టు ముచ్చట. సరే మింట్రోళ్ళ ముచ్చట వచ్చింది కాబట్టి పనుల పని ఇంకోటి కూడా ఇండ్లనే చెప్తాను వాళ్ళం. ఇగో ఈ చూడుర్రి. వామ్మో సూచిర్రా గజ్జుమంటున్నది కదా, మరి ఏమనుకుంటున్నారు మన జవాన్లంటే. అయితే జమ్మూ కాశ్మీర్లా మన మింట్రోళ్ళు ఆర్మీ మేళా అనే కార్యం పెట్టిర్రోళ్ళు. బార్డర్లా ఎట్లుంటాం ఏంది కథ, వాళ్ళకున్న టాలెంట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, ఓ అవన్నీ మైదానంలో చూపించిర్రు. ఇట్లా చూడు రిజర్ షేపు. तीसरे नंबर पर आर्मी डॉग तथा चौथे नंबर पर आर्मी डॉग रोलर के लिए बहुत सारा आ गया. अभी आप देख सकते हैं कि आर्मी डॉग मार्च अपने प्रशिक्षण के आदेश पर आक्रमण के लिए तैयार, और मार्ग ने है अपराधी को जगड़ लिया. जोरदार तालियां मार्ग के लिए देवी और सर्जी.